ఇంటి బోర్డర్ పెడితే ట్రెస్పాస్ అవుతుంది కానీ మరి ఆయన వెళ్ళినప్పుడు ట్రెస్పాస్ ఎలా కాదు? ఆయన వెళ్ళి ఆయన ఆయన ఉండటం కూడా ట్రెస్పాసే కదా. పోలీస్ అతనికి వదులుతా ఉన్నది తీసుకుని లోపల కూడా బయట ఆమె నేమ్ ప్లేట్ లాగేసి బండ్లాస్ అని పెట్టాడు. అక్కడ స్టిక్ చేసింది క్లియర్ కట్ గా కనపడుతుంది. మేము వెళ్తేనేమో మేము మర్యాద పూర్వకంగా అట్లా కాదన్నా సామరస్యంగా కూర్చొని అక్కతో మాట్లాడుకుని అదేదో డీల్ చేసుకుని ఆమెకి ఏదన్నా కావాలంటే అండర్స్టాండ్ చేసుకో అని చెప్పేసి మేము మర్యాదగా చెప్పాము ఆయనకి. లేదమ్మా చెప్తానమ్మా చేస్తానమ్మా అని చెప్పేసి అని చెప్పి మా ముందర మాట్లాడి అప్పటికప్పుడే లోపలికి సీసీ ఫుటేజెస్ లేని చోటికి ఆఫీస్ లో రూమ్ లోకి వీళ్ళని ముగ్గురిని తీసుకొని వెళ్ళేసి బాటిల్లో ఎత్తి కొట్టడం చంపడం అక్కడ మేము లేకపోతే కరెక్ట్ ఆ రోజు బండ్ల గణేష్ గారు ఆయనని మేడంని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అటాక్ చేయడానికి మాదర్ సోద్ అనే అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే ఘోరంగా ఉంది. అక్కడ గౌరవించేది గౌరవ అక్కని కాళ్ళు పట్టుకుంటాను అంటాడు. అక్కడ ఏమంటున్నాడు, అరే వీడియో రికార్డ్ తీయట్రా కాళ్ళు పట్టుకుంటా కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి కాళ్ళ మీద పడబోతున్నాడు. ఎందుకు ఈ యాక్టింగ్లు? ఈ యాక్టింగ్లు ఇక్కడ కాదు, సినిమాల్లో నటిస్తే బాగుంటుంది కానీ ఇట్లా డ్రెస్ పాసులు చేసి మామూలుగా వచ్చి నటించడం ఎందుకు? ఆయన బండ్ల గణేష్ గారు, బండ్ల గణేష్ గారు ఇకపైనైనా మీరు తెలుసుకోండి, మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు. వాయిస్ మెసేజ్ పెట్టడం కాదు, వాయిస్ మెసేజ్ మీ ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టిన తర్వాత అవును నేను ట్రెస్పాస్ చేస్తున్నాను, ఆమె ఇల్లు నాకు ఎందుకని చెప్పి వదిలిపెట్టాలంటే ఆమెకి ఆమె ఇమ్మీడియట్ గా మీ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధమని కూడా చెప్పారు కదా. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మీ అబ్బాయి చేత పంపించి నన్ను పోలీసులు బెదిరిస్తున్నారు. బండి సంజయ్ గారికి కాల్ చేసి నువ్వు వస్తున్నావా రా అని అంటే ఆయన పాదయాత్రలో ఉన్నానని చెప్పారు. ఆ బండి సంజయ్ గారు కూడా నాకు సపోర్ట్ ఉన్నారమ్మా, రేవంత్ రెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ ఉన్నారమ్మా అని అంటే అంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బండి సంజయ్ గారు చెప్పారా ఇలాంటి చేయమని మీకు పర్మిషన్స్ ఇచ్చారా? బండ్ల గణేష్ గారు ఇకనైనా మీరు ఈ విషయంలో స్పందించి ఆ ఇల్లు దాటుకుంటే బాగుంటుంది. పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి. మరి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ పరిశీలనలో పెట్టి మా మీద అందరి మీద గుండాలు రౌడీలు అని చెప్పేసి ఆ రకంగా క్రియేట్ చేసి ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీ నువ్వు ఎన్నికలకి సంబంధం లేదు, నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడద్దు. నీకు ఏమైనా అక్రమాలు చేసి అన్ని ల్యాండ్ కబ్జా చేసుకోమన్నారో అవన్నీ ఎఫ్ఐఆర్లు వాళ్ళ బాధ్యతలు అందరూ మేము తీసాము. 140 మంది బాధితుల ఫోన్ నెంబర్లు మాతానున్నాయి, 140 మంది అడ్రస్లు మాతానున్నాయి, ఎఫ్ఐఆర్ కాపీలు మాతానున్నాయి. ఇవన్నీ తీసుకొని రేపు పొద్దున మేము టీవీ నైన్లో కూర్చాము, అన్ని ఛానళ్ళలో మేము డెబిట్ ఇస్తాము. నువ్వురా మేము వస్తాం. అంతే తప్ప నువ్వు అక్రమంగా ఇల్లు తీసుకొని చూడండి, మీరు ఈ ఇల్లు బండ్ల గణేష్ది, దిస్ ఈజ్ మై ఓన్ హౌస్ అని వీడియో పెడుతున్నాండి యూట్యూబ్లో. దాన్ని 16 లక్షల మంది చూసారు. ఇది బండ్ల గణేష్దేనా? 16 లక్షల మంది చూడండి. బండా సౌదని పెట్టిండు, పెట్టి ఇది బండ గణేష్ ఇల్లు అంటే. ఇప్పుడేం వీడియోలు ఏమంటుండు, అక్క ఇది నీ ఇల్లు నేను రెంటుకున్నా. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అధ్యక్షురాలు, మా జాతీయ అధ్యక్షురాలు నోరేశ్వర్ గారి దగ్గర మేము వచ్చి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బండ గణేష్ ఇట్లా టీవీ చూస్తున్నాము, బండ గణేష్ను అరెస్ట్ చేసారు, బండ గణేష్కు సంవత్సరం జైలు శిక్ష, ఈయన 93 లక్షలు 95 లక్షలు తీసుకున్నాడు, నేను శిక్ష పడదని టీవీలో వస్తుంటే మేడం మన ఇల్లుగా ఒకసారి చూసేద్దాము అని అక్కడ వెళ్ళింది. మేడంతో పాటు మేము కారులో వెళ్ళడం జరిగింది. వెళ్ళి అతన్ని ఏమనలేదు, జస్ట్ ఆమె పోగానే అన్న అక్క అక్క అని కాలు మీద పడినట్టు చేసిండు. మమ్మల్ని అన్న అన్నాడు, ఆమెను చెల్లె అన్నాడు. ఆ అమ్మాయిని ఏమో చేయబట్టుకొని లోపల తీసుకొని నువ్వు లోపల రాని పర్సనల్గా మాట్లాడాలని ఆమెను చేయబట్టుకొని తీసుకెళ్ళిండు. ఈ నలుగురిని చేసిన తర్వాత సడన్గా అక్కను కొంచెం ఇటు రా అని చెప్పి సీసీ కెమెరా ఎక్కడ లేదు అక్కడ అక్కను తీసుకెళ్ళిండు. ఆ సీసీ కెమెరా లేని రూమ్లో కూర్చోబెట్టి వాటర్ బాటిల్తో, ఇక్కడ వీడియో ఉంది, వాటర్ బాటిల్తో కొట్టి ఏ అని చెక్ చేయడం మాటలు చెప్తుండ్రు. అది బూతు మాటలు వాటర్ బాటిల్తో అన్న అట్లా చేయొద్దానని మేము చెప్పింది, ఆ అక్క చెప్పింది, ఆమె కూడా చెప్పింది. ఆమె చెప్తే నువ్వు ఎవరని ఆమె తిట్టిండు, ఈమె తిట్టిండు, ఆయన మేము సైలెంట్గా ఉన్నాము. బండ్ల గణేష్ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లో మేము వెళ్ళిన వాళ్ళు మేము అని చేసామా? బండ్ల గణేష్ మా పక్కన కూర్చుండి, మేము గణపతి పక్కన కూర్చోలేదు. ఆయన వచ్చి మమ్మల్ని ఏమైనా చెప్పండి ఏమని చేయండి అంటే మేము చెప్పమట్లా, తప్పు తప్పే. ఆమె వెళ్ళింది, మీరు ఉన్నారు, మీరు ఆమె తెలుసుకోండి. అంటే మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని మేము చెప్పినాం. అది వదిలేసి సాయంత్రం 4:30 గంటలకు అక్క పిఎస్కి వెళ్ళింది, కంప్లైంట్స్ వాళ్ళు తీసుకోలేదు. కానీ మమ్మల్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మీరు రౌడీలు మీరు గుండాలు వాళ్ళ ఇంటికి పోకూడదు అంటే నేను మేడం మెంబర్ పోయినాము మా పార్టీ అధ్యక్షురాలని, ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్ళాము కామన్ గా అని చెప్తుంటే ఇట్లా వచ్చిండు. 3:38 నిమిషాలకు ఎగ్జాక్ట్ బండి సంజయ్ గారికి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి
అన్నా ఎక్కడున్నావు అన్న అంటే బండి సంజయ్ గారు నేను కరీంనగర్ పాదయాత్రలో ఉన్నా చెప్పు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను ఆయన అన్నాడు. ఈయనేమో మాకు స్పీకర్ పెట్టి మాట్లాడిండు. అక్క కూడా బీజేపీలో పనిచేస్తుంది, మా కూడా బీజేపీతో రచిగా ఉంటాం కాబట్టి మాకు తెలుసు. మేము ఇమ్మడి అన్న ఫోన్ చేసాం, నాకు సంబంధం లేదు వాడు దొంగ అని చెప్పి ఆయన కూడా చెప్పిండు. బీజేపీలు కానీ కాంగ్రెస్ పార్టీలో పేరు చెప్పి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుండు. నిన్న బండ్ల గణేష్ 3:45 నుంచి 3:40 వరకు ఎవరెవరు ఫోన్ చేసారో బండ్ల గణేష్ కాల్స్ తీస్తే తెలుస్తుంది. ఎమ్మడి ఫోన్ ఎవరికి చేసి ఆ కొండలెడ్డి అన్న ఉన్నావా, ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది, నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్తున్నాడు. అసలు విచ్చలవిడిగా గవర్నమెంట్ పేరు వాడుకుంటున్నాడు, బండి సంజయ్ గారికి ఆయన సంబంధం లేదు ఆయన పేరు వాడుకుంటున్నాడు, అక్కడ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు వాడుకుంటున్నాడు. వాడుకొని మేము అక్కడికి వెళ్ళి 2:45 వెళ్తే 3:45-4 గంటల వరకు మామూలు కూర్చోబెట్టి 5:30 వరకు మేము ఇంట్లో కూర్చున్నాము. 4 గంటల మాకు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ చేయించాడు, చేపించి పోలీసు వారు వచ్చి పిఎస్కి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, స్టేట్మెంట్ తీసుకురు, మేము కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేరు, వాయిన కంప్లైంట్ ఇస్తే మనం తీసుకొని ఒక పేపర్ మీద మేము పలానా రాపించుకొని మా స్టేట్మెంట్ తీసుకుని సైన్ తీసుకురు. మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు ఎవరు చెప్పు, వీళ్ళు ఎవరు చెప్పు, వీళ్ళు ఏం చేయండి, వాళ్ళు చేయండి అని పోలీస్ స్టేషన్లో పోలీసులు మాకు అరెస్ట్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పి వీళ్ళ పేరు పేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పండి. మేము మహిళా ఎంపవర్మెంట్ పార్టీలో పనిచేస్తున్నాము, కార్యకర్తలాగా మా అధ్యక్షురాలు ఏమైనా పోయినాము, అలా తప్పేం లేదు, మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. బండ్ల గణేష్ మిమ్మల్ని తిట్టితే ఆ తిట్టిన సీసీ ఫుటేజ్ కానీ మన వీడియో రికార్డు ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. బండ్ల గణేష్ మమ్మల్ని అన్న అన్నాడు, ఆమె చెల్లె అన్నాడు, ఈమెను అక్క అన్నాడు అనేసి ఇట్లా చెట్ట చెట్ట మాటలు అసలు ఆడపిల్లలు కుమ్మడి చూపించద్దు. నేను చూపిస్తున్నాను ఇదో లంజ ఒక ఆఖరి చెడ్డ చెడ ఆమె ఆడపిల్లని పెడుతున్నాడు ఆయన తిట్టి ఆయన దాడి చేసి. ఆమె అన్న అంటుంది, ఆమె చెడ్డమడం తిడుతున్నాడు. మీరు వినండి, ఇది బండ గణేష్ అన్యాయం చేసినట్టా లేకపోతే ఈమె అన్యాయం చేసినట్టా? మేము మా చెల్లెళ్ళు మా కార్యకర్తలు మా మేడంతో సహా మీటింగ్ ఉంది, బండ గణేష్ మమ్మల్ని సంపేస్తానని బెదిరించిండు. మా కార్యకర్తలు కానీ ఈ రకు సంబంధించిన ఎవరైనా సరే ఎటువంటి హాని జరిగినా ఏ పోలీస్ కేసు అయినా జరిగినా దానికి ముఖ్యం బండ గణేషే దానికి బాధ్యత వహించాలి. బండ గణేష్ కొడుకులు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళు దేవుళ్ళు అంటారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయద్దు. చిన్నపిల్లలను ఇన్ని రోజులు అన్ని కేసులు ఉండి పిల్లలను భార్య కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ఆ పద్ధతి మంచిది కాదు. చిన్నపిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళని ఇళ్ళకి లాగొద్దు. బండ్ల గణేష్ గారికి చెప్తున్నాను నేను, మాకు ఎక్కడన్నా హాని జరిగినా మా పిల్లలపైన కానీ మా కార్యకర్తలపైన అక్రమంగా పోలీస్ కేసులు పెట్టినా అది పూర్తి బాధ్యత బండి సంజయ్ గారిది, సారీ బండ్ల గణేష్ గారు అని మేము చెప్తున్నాము. బండి సంజయ్ గారు కానీ ఎవరైతే పేరు చెప్పిండో కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు చెప్పిండో వాళ్లకు ఈ బండ్ల గణేష్కు సంబంధం లేదు. ఆయన వాళ్ళని భయపడేయడానికి ఎప్పుడో ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ చేసి మాకు స్పీకర్ పెట్టి 3:45 ఒక ఫోను, 3:50 ఒక ఫోను, ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసి శ్రీనివాసరెడ్డి గారా నువ్వు కమిషనర్ ఆఫీస్లో ఉన్నావా అని మాట్లాడుతున్నావు మాతో. మా ముంగటి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మమ్మల్ని భయభ్రాంతికి గురి చేయడానికి అన్ని చేసిండు. ఆయన ఎవ్వరు మాట్లాడరు ఆయనతో ఎవరు చేయాలని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే వాళ్ళపైన గుర్తు చేసుకోరు, ఏ నాయకులైనా సరే వీళ్ళని మన సపోర్ట్ చేస్తూ వాళ్ళపైన గుర్తు చేసుకోరు. కాబట్టి బండ్ల గణేష్ అంటాడు ఎంతమంది లీడర్ల పేరు మాకు భయపడిచ్చిండో వాళ్ళందరూ బండ్ల గణేష్కు సపోర్ట్ చేస్తున్నా మేము నమ్ముతలేము. వాళ్ళందరూ న్యాయం ఎక్కడుంటే అక్కడ సపోర్ట్ చేస్తారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే న్యాయంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు ముందు తీసుకెళ్తారు, అంతే తప్ప బండ గణేష్ లాంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు. బండ గణేష్ ఇంట్లో మేము పోయినప్పుడు 20 మంది ఆడపిల్లలు 20 మంది మొగోళ్ళు ఉండే, వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళ వీడియోలు పట్టబెట్టామని చెప్తున్నా పోలీసులకు. బండ గణేష్ మేము పోయినప్పుడు 6 మంది రౌడీలు ఉండే, ఇద్దరు తన వెపన్స్ ఉండే, వాళ్ళు ఎవరు బండ గణేష్ని చెప్పాలని చెప్తున్నా. ఆ సీసీ ఫుటేజ్ తీయండి. అసలు బండ గణేష్ ఇంట్లో 6 కార్లు ఎవరివి, బండ గణేష్ ఇంట్లో ఆ వెపన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు, బండ గణేష్ ఇంట్లో 20 మంది ఎందుకున్నారు, 20 మంది ఆడవాళ్ళు మొగోళ్ళు ఎందుకున్నారు, అసలు బండ గణేష్ అంటాడు ఎన్ని ఇళ్ళు కబ్జా చేస్తాడు. ఇప్పటికీ 14 భూములు కబ్జా చేసిన కేసులు ఉన్నాయి, ఈ 14 కాక ఈ 15. మరి ఎవరు కబ్జా చేయమని బండ్ల గణేష్ సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది దీని విషయమే మేము నేను డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేసాం కూడా ఆల్రెడీ. డీజీపీ ఎన్క్వైరీ కమిటీ కూడా చేస్తారు, మేము రేపు కమిషనర్ స్థాపనలో కలిసి చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పోలీస్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిజాయిపడడం న్యాయంగా ఉంటాడో అందరూ తెలుసు, లోకమంతా తెలుసు. ఆయన పనితీరు కూడా మంచిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, కాబట్టి ఆయన కొన్ని తెలియకపోవచ్చు, మేము తెలియజేస్తాం దగ్గరికి వెళ్ళి. ఇంకోటి చెప్తున్నాను, బండ్ల గణేష్ నేను ఇల్లు కొంటా అన్నాడు, నీ తరంగాలు ఎవరి తరంగాలు ఇల్లు కొనడానికి, నీ ప్రాపర్టీ చూడడం కొనాలంటే ఈడీ పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత మా దగ్గర రావాలి రిజిస్ట్రేషన్ అప్పుడు, అంతే తప్ప వచ్చేసేదో మేము ఇల్లు కొనేస్తాం జాగ్రత్త వేస్తామని కబ్జాలు పెడితే నిన్ను గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న ఈడీలు కానీ ఎస్ఐపీలు కానీ ఎవరు వదలరు. మేడం ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మ, నా జీవితంలో
ఇప్పటి వరకు నేను ఎవరికి తెలిసినా అన్యాయం చేయలేదమ్మా. పైగా నువ్వు అంటే నాకు నా సొంత చెల్లెమ్మవమ్మా నువ్వు, అమ్మొక్కడ గుర్తుపెట్టుకో. నేను బోర్డు ఎందుకు పెట్టాను అంటే, ఇందాక అడిగాడు మన అబ్బాయి పేరేంది మనాడు సునీల్, నైట్ పూట ఆడు ఈడు వచ్చి అది అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చాను అమ్మ, ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా. నా ప్రాణం పోయిన నేను తప్పు చేయను, ఈ ఇల్లు నీది, నీ ఇంట్లో నేను కిరాయికి ఉంటున్నా, అది గుర్తుపెట్టుకోమ్మా. ఇది రికార్డుకి ఎప్పుడు పెట్టుకో, ఈ ఇల్లు నీ ఇల్లు అమ్మా, నీ ఇంట్లో నేను రెంటుకుంటున్నా తల్లి, అది గుర్తుపెట్టుకోమ్మా. ప్రాణం నీకు అప్పుడు ఆపద వచ్చి ఏ పని ఉన్నా అన్నా నాకు ఈ పని చేయని చెప్పమ్మా. ఈ ఇండియాలో నా చేతనైన ప్రతి పని నీకు చేసి అట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా, నువ్వు నన్ను నమ్మమ్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీ రూపాయి నాకు వద్దమ్మా, నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా, ఒకటి గుర్తుపెట్టుకో. నేను ప్రతి నెల నీకు రెంట్ ఇస్తా తల్లి, నేను అంతే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ, అభిమానం. బై గాడ్ నా పిల్లల సాక్షి చెప్తున్నా, నువ్వు అంటే నా గౌరవం, ప్రేమ, అభిమానం.